నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను మీ సౌమ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, సోమవారం నుంచి తెలంగాణ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రారంభించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే లక్ష్యంతో పల్లెల్లో పట్టణాల్లో పరిశుభ్రతను పచ్చదనాన్ని పెంచేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. నా గ్రామం నా గౌరవం నినాదంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం అభివృద్ధి కార్యక్రమాలు, వన మహోత్సవం ప్రజలంతా పాలు పంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న మౌలిక సమస్యలను పరిష్కరించనున్నారు. ప్రతి గ్రామంలో పరిసరాల పరిశుభ్రత, పచ్చదనంపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. దోమల నివారణ, అంటువ్యాధులు అరికట్టే చర్యలు, ఇంకుడు గుంతల నిర్వహణ, కొత్త ఇంకుడు గుంతల ఏర్పాట్లపై ఈ కార్యక్రమం ప్రత్యేక దృష్టి సారించనుంది. 5 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో రోజుకో ప్రత్యేకత ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పరిశీలించారు. 2018 నుంచి నేటి వరకు ఉప్పల్ గట్కేస్కర్ ఫ్లైఓవర్ పనులు పూర్తి కాకపోవడాన్ని ఆరా తీశారు. పనులు పూర్తి కాకపోవడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 6 ఏళ్ల నుంచి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల నిర్లక్ష్యానికి గురైందని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ ఇంగ్లీష్ లో మాట్లాడడం, సెల్ఫీలు దిగడం తప్ప హైదరాబాద్ నగరాన్ని అభివృద్ది చేయలేదన్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులపై అనేక సార్లు పార్లమెంట్ లో మాట్లాడారని గుర్తు చేశారు. 10 ఏళ్ల పాటు పాలించిన గత ప్రభుత్వం పనులు చేయకుండా నిర్లక్ష్యానికి గురి చేసిందని ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డు అక్కడ కలిసే వరకు కింద రోడ్డు, కొత్త రోడ్డు పనులు ప్రారంభిస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. దాంతోపాటు అక్టోబర్ దసరా పండుగ నాటికి ఈ ఫ్లైఓవర్ బ్యాలెన్స్ టెండర్ పిలిపించి 500 కోట్లు పెరిగినా సరే ఆ ఫ్లైఓవర్ టెండర్ పిలిపించి నవంబర్ మొదటి వారంలో పనులు మొదలుపెట్టి 18 నెలల్లో ఫ్లైఓవర్ పూర్తి చేసే బాధ్యత ఆర్ఎన్బి శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారి సహకారంతో అది పూర్తి చేస్తానని ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇస్తూ 10 ఏళ్లు పాలించిన ప్రభుత్వం 6.5 కిలోమీటర్ ఫ్లైఓవర్ చేయలేదు. కమిషన్లు వచ్చే కాళేశ్వరం 100 కోట్లు పెడితే 9,000 ఎకరాలు పారతలేదు, కట్టడం అయిపోయింది, కూలిపోవడం అయిపోయింది. ఇక దుర్గం చెరువు ఒకటి 170 కోట్లు కిందనేమో కంపు వాతర డ్రైనేజ్ నీళ్లు, ఆ డ్రైనేజ్ నీళ్ళలో కట్టి దాని మీద సెల్ఫీలు తీసుకుంటాడు కేటీఆర్ పోయి. ఇవాళ మా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఇదే ఉప్పల్ మీదకెళ్ళి పోయి నల్గొండ జిల్లా మొత్తం నాశనం చేసి క్యాన్సర్, రకరకాల లంగ్స్ ఇన్ఫెక్షన్, ఆస్తమా లాంటి రోగాలు వచ్చే మూసి కోసం ఇలా అమెరికా పోయి ప్రపంచ బ్యాంకుతో రేపు మీటింగ్ ఉన్నది. 50,000 కోట్లతో గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 1-2 మోడల్ కట్టింది ఇక్కడ ఉప్పల్. పర్మనెంట్ గా మూసి వాటర్ పైప్ లైన్ ద్వారా కృష్ణాలో కలపడం, మల్లన్న సాగర్ నుంచి పైప్ లైన్ ద్వారా గోదావరి వాటర్ తీసుకొచ్చి మూసిని వెడల్పు చేసి ఎంక్రోచ్మెంట్ అయిన వారికి నష్టపరిహారం ఇచ్చి 50,000 కోట్లతో మూసి చేసే ముఖ్యమంత్రికి అంత మంచి ఆలోచన. అమెరికా నుంచి వచ్చేసరికి నల్గొండలో బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చేయాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు ఇచ్చారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. దీనిపై మాజీ ఎమ్మెల్యే కంచెర్ల భూపాలరెడ్డి ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ పార్టీని కూల్చాలని అధికారులను వేధించడం కాదు, దమ్ముంటే తానే వచ్చి పార్టీ ఆఫీస్పై చేయి వేయాలని కోమటిరెడ్డికి సవాల్ విసిరారు. రూల్స్ ప్రకారమే పార్టీ ఆఫీస్ కట్టామని, నిబంధనల గురించి మాట్లాడితే గాంధీ భవన్ కూడా కూల్చాల్సి వస్తుందని అన్నారు.
తెలంగాణ రైతులకు మద్దతుగా బీజేపీ రాష్ట కార్యాలయంలో రైతుల సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సహాయ కేంద్రానికి కాల్ చేసిన రైతులతో మాట్లాడి వారి వివరాలు తీసుకుంటున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం సబ్సిడీ పొందని రైతులు 8888 0007 నెంబర్కు కాల్ చేసి వారి వివరాలు తెలియచేయవచ్చు. వాటిని పొందని రైతులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి లబ్ది చేకూరేలా బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట శాఖ పోరాటం చేస్తోంది. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ రైతు సహాయ కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. యూనియన్ బ్యాంక్. ఎంత లోన్ తీసుకున్నారమ్మా? 45,000. మరి ఫస్ట్ విడతల్నే 100,000 రూపాయల నోట్లు, 50,000 నోట్లు మొత్తం రుణమాఫీ అయిందని కదా, మీకెందుకు కానీ? ఎవరికి కూడా అంటే యూనియన్ బ్యాంక్లో అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవరికి, అక్కడి నుంచి రుణం తీసుకున్న వాళ్ళు ఎవరికి కాలేదా? ఓకే, మీ మీ ఊర్లో మిగిలిన రైతులకు ఎవరికన్నా అయినాయా? ఓకే ఓకే సార్. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. 9 51 88 86. ప్రజా రవాణా వ్యవస్థలో మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి. కడప ఆర్టీసీ నూతన గ్యారేజీ ప్రాంగణంలో కడప రీజన్లోని వివిధ డిపోలకు చెందిన 18 నూతన బస్సుల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కడప ఎమ్మెల్యే మాధవరెడ్డితో కలిసి నూతన బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రక్షాళన చేసి ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కూడా అతి త్వరలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు మంత్రి. కృష్ణానది పరివాహకంలో వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి. శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ నీటిమట్టం పెరిగింది. సాగర్ నిండేందుకు మరో 37 టీఎంసీలు అవసరం కాగా గేట్లు తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు నాగార్జున సాగర్ క్రెస్ట్ గేట్లు ఎత్తనున్నారు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్టుకి 3,21,873 క్యూసెక్కులు ఇన్ఫ్లో, 37,873 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 268.86 టీఎంసీలుగా ఉంది. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తగా 3,00,000 క్యూసెక్కులకు పైగా వరద సాగర్కు వస్తోంది. దీంతో గేట్లు ఎత్తేందుకు రెడీ అయ్యారు అధికారులు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని అత్యాచారం కాబడిన శ్రీరస్తు బార్ అండ్ రెస్టారెంట్ బొమ్మరిల్లు కాంప్లెక్స్ ను సీజ్ చేశారు పోలీసులు. రాచకొండ సిపి సుధీర్ బాబు ఆదేశాలతో వనస్థలిపురం సీఐ అశోక్ రెడ్డి, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కందుకూరు రంగారెడ్డి జిల్లా అధికారితో కలిసి సీజ్ చేశారు. సాధారణ ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా వ్యవహరించే వారిని, వీటికి సహకరిస్తూ అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు సిపి.
జగిత్యాల జిల్లా బుగ్గారం ప్రధాన రోడ్డు గుంతలను పోలీసులు చొరవ తీసుకుని పూడ్చారు. రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా మారిన రోడ్డుని పోలీసులు శ్రమదానం చేసి గుంతలను పూడ్చారు. సుమారు 2 కిలోమీటర్ల మేర లోతైన గుంతలు వర్షానికి నీరు చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉండేది. పరిస్థితులను గమనించిన బుగ్గారం ఎస్ఐ శ్రీధర్ రెడ్డి ట్రాక్టర్లతో మొరం పోయించి స్వయంగా శ్రమదానం చేసి గుంతలు పూడ్చి చదును చేశారు. ఎస్ఐ చూడ శ్రీధర్ రెడ్డి తన ఉదార స్వభావంతో స్పందించి తన సొంత డబ్బులతో అప్పటికప్పుడు కంకర చిప్స్ డస్ట్ కూడా తెప్పించి వర్షాలకు నీరు నిల్వకుండా రోడ్డు బాగుపడేలా గుంతలు పూడ్చిన మొరంపై చిప్స్ డస్ట్ కలిపి పోసి లెవలింగ్ చేయించారు. ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి ప్రత్యక్షంగా ఈ శ్రమదానంలో పాల్గొని పర్యవేక్షించారు. పోలీసుల శ్రమదానం, వారి సేవాభావం చూసి మండల వాసులు, వాహనదారులు అభినందించారు. షబాష్ పోలీస్ అంటూ కొనియాడారు. బోనాల పండుగ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కుర్మల్గూడలో బంగారు మైసమ్మ దేవాలయాన్ని సందర్శించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వద్దకు వచ్చిన కాసువాగు రైతులు, ఇతర సమస్యలు ఉన్నవారు డిప్యూటీ సీఎం కు వినతి పత్రాలు అందజేశారు. వినతి పత్రాలు తీసుకుని వారి సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో విచారణ చేయించి చర్యలు తీసుకుంటామన్నారు బట్టి విక్రమార్క. కర్నూలు జిల్లా నంద్యాల వెళ్లే దారిలో వెలసిన కొమ్ముచెరు ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సందర్భంగా అంజన్న దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణ చేశారు అర్చకులు. కొమ్ముచెరు ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని ఆలయ పూజారి తెలిపారు. స్వామ్యము మన గుడి కట్టి మీరు అడుగుతున్నారు. మనకి నేనైతే పనిచేయలేదు టీచర్ని, నాదే ఏమి మన మీరు ఏమైనా కడతారంటే ఆ ఊర్లో వాళ్ళంతా ఆలోచన చేసుకుని ఒక చిన్న గర్భగుడి అయినా ఇప్పటి నుంచి కడతాం కానీ చిన్న గర్భగుడి కట్టారు ఇప్పటి తీసుకొని 86లో. ఆ గుడి కట్టిన తర్వాత వాళ్ళ సమస్యలు కాక చందాలు ఇచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళ సమస్యలు నెరవేరిపోయినాయి. నెరవేరిపోతే అరే ఇదేమో ఉందా ఉంది అని మళ్ళా గురుగారు కడితే లేదైనా ఒక గుడి ఆ పక్క ఈ పక్క కట్టని పెద్దగా చేయండి అంటే జనాలు అప్పటికి ఇంకా ఎక్కువైపోతున్నారు. సర్లేని ఆ విధంగా వాళ్ళు కట్టుకున్నారు. ఈ ఆంజనేయ స్వామి వచ్చేసి ఉత్తరముఖం ఆంజనేయ స్వామి. ఉత్తరము అంటే ధనబలం, కుబేరుడు, కుబేరుడు అంటే ధనబలం, అంటే మన సమస్యలన్నీ ధనంతో ముడిపడి ఉంటాయి. అటువంటి సమస్యలు ధనం వచ్చినప్పుడు అన్ని ఆగిపోయిన పిల్లల పెళ్లి అనుకోండి, చదువు అనుకోండి, ఇల్లు అనుకోండి, వ్యాపారం అనుకోండి, ఆరోగ్యం పిల్లవాళ్ళ ఏ సమస్య అయినా ధనంతో ముడిపోయి ఉంటుంది. అటువంటి సమస్యలు నెరవేరిపోతున్నాయి. దాని తర్వాత ముందర పుట్ట ఉన్నది, నాకు పుట్ట, ఆ పుట్టది ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఇంటిలో ఒక పుట్ట ఉంది. 40 అడుగుల అండర్ గ్రౌండ్లో నాగసర్పం, 12 అడుగుల నాగసర్పం ఇప్పటికీ తిరుగుతుంది. ఏదైనా సరే ఆ పుట్టకాడనే ప్రజెక్ట్ చేసుకుంటే సమస్యలన్నీ నెరవేరిపోతున్నాయి. కాబట్టి ఉత్తరముఖం ఆంజనేయ స్వామి వ్యాసరాయల కాలంలో ప్రతిష్ట చేసినటువంటి విగ్రహం ఇది. ఈ విగ్రహానికి 2 కళ్ళు దర్శనమిస్తున్నాం, మీరు బాగా గమనించండి. తర్వాత శంకు చక్రాలు ఉన్నాయి, శంకు చక్రాలు ఉన్నాయి. ఈ దేవాలయము కొమ్మచెరు ఆంజనేయ స్వామి దేవాలయం అని తెలుస్తారు. కొమ్మచెరు ఆంజనేయ స్వామి అంటే అప్పట్లో కాలంలో ఈ స్థలం అంతా చెరువు కొమ్మ ఆకారంలో ఉంది. ఆ కొమ్మ ఆకారము ఉండే చెరువులో స్వామిని ప్రతిష్ఠించినారు కాబట్టి స్వామికి కొమ్మచెరు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి దేవాలయము ఉత్తరముఖంగా ఉంది. దేవాలయ ద్వారము ఉత్తరముఖంగా స్వామి పదమర సైడ్ చేస్తున్నారు. ఆయుర్వే మూలకు ముఖం చేసి ఈ స్వామికి 2 కళ్ళు కనబడుతుంది. అది కాక మీరు ఏ ఆంజనేయ స్వామి దేవాలయం పోయినా ఆంజనేయ స్వామికి చేతిలో గదం ఉంటుంది. ఈ స్వామి చేతిలో గదం లేదు, సౌగంధిక పుష్పం ఉంది.
మరి ఇంకో మెయిన్ విషయం ఏంటంటే గర్భగుడిలోనే స్వామి విగ్రహానికి ఆనుకొని స్వామి పుట్టారు. కడప జిల్లాలో శ్రీ చౌడేశ్వరీదేవి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జమ్మల మడుగులో కొలువైన శ్రీ చౌడేశ్వరీదేవి జయంతి ఉత్సవాలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. 650 కలశ బిందెలతో గ్రామోత్సవం నిర్వహించారు. నాగలకట్ట వీధి నుంచి పలగాడి వీధి, మెయిన్ బజార్, కూరగాయల మార్కెట్ వీధి, తాడిపత్రి రోడ్డు మీదుగా గ్రామోత్సవం కొనసాగింది. ఈ సందర్భంగా బాణసంచ, అమ్మవారి వేషధారణల నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, లక్ష దీపాలంకరణ సేవ, ఏకాదశి మంగళహారతులు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రలాలోని వైనాడ్ జిల్లాలో కొనచెరలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు 6 రోజుకు చేరుకున్నాయి. మలప్పురం, కోజికోడ్ జిల్లాల గుండా ప్రవహించే చలియార్ నదిలో 40 కిలోమీటర్ల మేర అన్వేషణ కొనసాగుతోందని, మృతదేహాలను వెలికి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, మరింత బలగాలు సామాగ్రిని మోహరిస్తున్నట్లు రాష్ట పర్యాటక శాఖ మంత్రి తెలిపారు. ముండక్కాయ్ చూరాల్ మలలో కూడా సిబ్బంది సెర్చింగ్ ఆపరేషన్ను కొనసాగిస్తున్నారు. ప్రాణాలతో బయటపడ్డ వారికి పునరావాసం కల్పించడం గురించి ప్రతి ఒక్కరితో చర్చలు జరపాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా సహాయక శిబిరాల్లో నివసిస్తున్న ఆసుపత్రులలో చేరిన వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని రియాజ్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతానికి బాధితులతో ఎలాంటి చర్చలు జరపడం లేదని, పరిస్థితులు సద్దుమణిగాక అందరూ సాధారణ స్థితికి వచ్చాక వారితో మాట్లాడుతామని అన్నారు. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో పిల్లల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటామని రియాజ్ తెలిపారు. సహాయక చర్యలు తుది దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, నావీ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. శిథిలాలు, బురద క్రింద ఉన్న వారిని గుర్తించడానికి అధునాతన ర్యాడర్లు, జీపీఎస్ టెక్నాలజీని ఉపయోగించి గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. భారీ యంత్రాలను సైతం ఉపయోగిస్తున్నారు. నిర్వాసిత బాధితులను పునరావాసం కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం కొత్త టౌన్షిప్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. See, the bodies, once we shift there, no, there is a certain protocol that we have to follow. Identification of the body is, see, like we have a list of people who have called us telling that their family member is missing. So whenever a body comes, we give them an opportunity to verify and they have to establish a claim. For that, like, we are showing them the photographs that are taken from the different angles of the body, and along with that, the jewelry that was there, or some chain or something, some marks that was there with the body, that is also, you know, displayed to them, so that some people are able to identify through the ring, chain, you know, that possibility is there. So we are giving an opportunity for them to establish the claim so that they can take the body and do the burials. Otherwise, if there is any unclaimed bodies which is in a decomposing. కేరళలో వరద విలయం చూసి హార్ట్ బ్రేక్ అయిందన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. వైనాడ్లో వరద పరిస్థితి, సహాయక చర్యలను ఆయన పరిశీలించారు. స్థానిక ఎంపీ సంతోష్తో కలిసి వైనాడ్లో పర్యటించారు. తన చారిటీ నుంచి వరద సాయం కోసం 500,000 కోట్లు దానం చేశానని, రాజకీయ నాయకులు, సినిమా నటులు, వ్యాపార దిగ్గజాలు కేరళ సాయం కోసం పెద్ద మనసుతో స్పందించాలని అన్నారు. వైనాడు కేరళలో ఇక్కడ అసలు పరిస్థితిని చూస్తే షాక్ అవుతాం. 361 బాడీస్, ఇంకెంతమంది చనిపోయారో లెక్క తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇర్రెస్పాన్సిబుల్గా ఏమీ చేయట్లేదు. మోదీ గవర్నమెంట్ ఏ పార్టీ అయినప్పటికీ, ఎస్సీపీఐ, సిపిఎం, బట్ ద పీపుల్ మోస్ట్ ఇంపార్టెంట్, లైఫ్స్ లాస్ట్, హార్ట్ బ్రేకింగ్. కేరళ గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళి మీరు డొనేట్ చేయండి.
యాక్టర్స్, 5 lakhs, 50 lakhs, 1 crore, బిలియనర్స్, అంబానీ లక్షల 500 crore స్పెండ్, 500,000 crore. వై క్యాంట్ యూ డొనేట్ 10% ఫర్ దీస్ లైఫ్స్? 500 families each, 1 crore, 500 crore. I donated 5 lakh crore, 62 billion. We brought nothing, we take nothing from this world. Only what will we do for our fellow lovely human beings? Life will తిరిగి తీసుకురాలి. వైనాడు కేరళలో ఇక్కడ అసలు పరిస్థితులు చూస్తే షాక్ అవుతాం. 361 bodies, ఇంకెంతమంది చనిపోయారో లెక్క తెలీదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇర్రెస్పాన్సిబుల్గా ఏమీ చేయట్లేదు. మోదీ గవర్నమెంట్ ఏ పార్టీ అయినప్పటికీ, సిపిఐ, సిపిఎం, బట్ ద పీపుల్ మోస్ట్ ఇంపార్టెంట్, లైఫ్స్ లాస్ట్, హార్ట్ బ్రేకింగ్. కేరళ గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళి మీరు డొనేట్ చేయండి. యాక్టర్స్ వైనాడ్ ఘటనపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. వరద విలయంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు అందరూ అండగా ఉండాలని పిలుపునిస్తున్నారు. కేరళ విలయానికి ఇప్పటి వరకు మోహన్ లాల్ 3 crore రూపాయలు, చిరంజీవి రామ్ చరణ్ 1 crore రూపాయలు, అల్లు అర్జున్ 25 లక్షలు, సూర్య జ్యోతిక దంపతులు 50 లక్షలు, మమ్ముట్టి దుల్కర్ 40 లక్షలు, కమల్ హాసన్ 25 లక్షలు, ఫహాద్ పాజల్ 25 లక్షలు, విక్రమ్ 20 లక్షలు, రష్మిక 10 లక్షలు, సీతారా ఎంటర్టైన్మెంట్ వంశీ 5 లక్షల రూపాయలను అందించారు. తనకు తన కెరీర్ కు కేరళ అభిమానులు ఎప్పుడు అండగా ఉన్నారని అల్లు అర్జున్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కేరళ సీఎం సహాయక నిధికి 25 లక్షల విరాళం అందించారు అల్లు అర్జున్. గతంలో కేరళలో జరిగిన వరద విలయానికి ప్రభాస్ 1 crore రూపాయల విరాళం అందించారు. ఈసారి ఎంత ప్రకటించారు, తన ఉదారతను చాటుకుంటారోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఊసరవెల్లిని మించి ఆ నేత రంగులు మారుస్తున్నారా, పూటకో పార్టీ మారుతూ లీడర్లకే సవాల్ విసురుతున్నారా, ఆయన తీరును చూసిన అధికార ప్రతిపక్ష పార్టీలు షాక్ గురవుతున్నాయా, ఇంతకీ ఆయన గులాబీ పార్టీలో ఉన్నట్టా, హస్తం పార్టీలో ఉన్నట్లా? గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎపిసోడ్లో ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి. మొన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన బండ్ల కృష్ణమోహన్ గులాబీ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో తనకు ఎవరూ సహకరించడం లేదని, తిరిగి సొంత గుటికి వెళుతున్నట్టు చెప్పారు. ఈ ఎపిసోడ్ తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయనతో చర్చించి రాజకీయంగా హడావిడి నిర్ణయాలు తీసుకుని నష్టపోవద్దని నచ్చజెప్పారు. ఈ సీన్ కంటిన్యూ అవుతుండగానే ఆయన మరోసారి సీఎం రేవంత్ ను కలిసి కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతానని ప్రకటించడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల టార్గెట్ గా
బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరారు. 6 ఎమ్మెల్సీలు ఇతర నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే ఇదే అంశంపై అసెంబ్లీలో హాట్ చర్చ జరిగింది. ఈ సమావేశాల్లోని బీఆర్ఎస్ నేతలను కలిసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నట్టు ప్రకటించడం సంచలనం రేపింది. సరిగ్గా పార్టీలో చేరి నెల రోజులు కూడా గడవక ముందే పార్టీ మారడంతో కాంగ్రెస్ పార్టీ కూడా అలర్ట్ అయింది. ఇక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి యూటర్న్ తీసుకోవడం వెనుక రాజకీయ కారణమున్నట్టు ప్రచారం జరుగుతోంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికను కాంగ్రెస్ కేడర్ వ్యతిరేకించింది. పార్టీలో చేరిన తర్వాత కూడా ఎవరూ ఆయనను కలిసేందుకు రాలేదు. చివరికి ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన సరితా తిరుపతయ్య కూడా ఆయన కాంగ్రెస్లో చేరేందుకు అంగీకరించలేదు. వీరెవరిని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సముదాయించలేదని, కాంగ్రెస్లో ఇమడలేని పరిస్థితులు కనిపిస్తున్నాయని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భావించారు. మరోవైపు బండ్ల కాంగ్రెస్లో చేరికకు ముందు పెట్టిన డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా లేనట్లు తెలిసింది. అందుకే ఆయన మైండ్ గేమ్ ఆడినట్టు తెలిసింది. అయితే తన మైండ్ గేమ్ను ఆయన బీఆర్ఎస్ పార్టీపైనే ప్రయోగించినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరిగి వచ్చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు తొందరపడి ప్రచారం చేసుకున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే బండ్ల కృష్ణమోహన్ ఎపిసోడ్ తర్వాత అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలను చూస్తే చాలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు భయపడిపోతున్నారట. కనీసం వారితో కలిసి ఛాయ్ తాగేందుకు కూడా వణికిపోతున్నారట. కనీసం మాట వరుసకు పలకరించేందుకు కూడా వెనకాడుతున్నారట. పలకరిస్తే ఎక్కడ తాము తిరిగి పార్టీలో చేరతామని, దుష్ప్రచారం చేస్తారో అని టెన్షన్ పడుతున్నట్టు తెలిసింది. ఈ తంతు కంటిన్యూ అవుతుండగానే మరో ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతారని టాక్ సైతం వినిపిస్తోంది.